తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లెప్రసీ కాలనీలో లెప్రసీ నిర్మూలనకై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగవైకల్య నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ప్రతి నెలా జిల్లాలో పలు చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి అంగవైకల్యం నిర్మూలనకు కృషి చేస్తున్నామని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. జిల్లాలో జరిగే లెప్రసీ నిర్మూలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రమేష్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి లక్ష్మీదేవి, కాకినాడ వార్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ ఎం వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం లోవ లక్ష్మి, ఆశా వర్కర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రమేష్ అండి, జిల్లా లెప్రసీ ఆఫీసర్ని. ఈరోజు మనం ప్రభుత్వం ఆదేశంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుగుణంగా ప్రతి నెల 10వ తారీఖు ప్రైమరీ హెల్త్ సెంటర్లో డిపిఎంఓ యాక్టివిటీ అని మన అంగవైకల్యం ఉన్న వారికి అందరికి కూడా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. అలాగే 11వ తారీఖు ఏంటంటే లెప్రసీ కాలనీస్ ఉన్నాయి మనకి ఈస్ట్ గోదావరి జిల్లాలోనే. ఆ కాలనీస్లో పేషెంట్స్తో పాటు వాళ్ళ దగ్గరికి మా స్టాఫ్ వెళ్ళి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ మా డిపిఎంఓస్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏంటంటే డ్రెస్సింగ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన చెప్పులు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మనకేంటంటే జిల్లాలో ఉన్న కుష్ఠవ్యాధి గ్రస్తులందరూ కూడా అంటే కుష్ఠవ్యాధి గ్రస్తులందరూ, వీళ్ళందరికీ కుష్ఠవ్యాధి లేదు, వీళ్ళందరికీ కూడా కుష్ఠవ్యాధితో వచ్చిన అంగవైకల్యం వల్ల వీళ్ళు కాలనీలో ఉండి వీళ్ళందరూ కూడా వెంటనే వీళ్ళకి COVID-19 వ్యాక్సినేషన్ చేయమని చెప్పారు. దానికి ఏంటంటే డిఎంఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక 2-3 రోజుల్లో అందరికి కూడా ఈ కాలనీలో ఉన్న పేషెంట్ అందరికి కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది.